వీక్షకులందరికీ నమస్కారం తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం ముఖ్యంగా తులారాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి సప్తమ స్థానంలో సంపూర్ణమైనటువంటి గురుబలం షష్ట స్థానంలో సంపూర్ణమైనటువంటి రాహు బలం అలాగే రవి కుజుల యొక్క జన్మరాశి స్థిత దోషం తొలగిపోయినది ఇది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు రెండవ స్థానంలోకి వెళ్ళిపోయారు తర్వాత ఈ మాసం చివరిలో చక్కగా తృతీయ స్థానంలో ఇంకా అనుకూలించేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్తారు రవైతే పదిహేడవ తారీఖున వెళ్ళిపోతారు తృతీయ స్థానంలోకి అనుకూలించేటువంటి స్థితిలోకి వెళ్తారు ఇక శుక్రబుద్ధులు చక్కగా అనుకూలిస్తూ ఉన్నారు చంద్రబలం కూడా తులారాశి వారికి చక్కగా ఉన్నది దీనివల్ల ఈ మాసం చాలా ఆనందదాయకమైనటువంటి మాసం ఆరోగ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును సప్తమ గురుడు మానసిక ప్రశాంతతని మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలగజేస్తారు ఆర్థిక అభివృద్ధిని కలగజేస్తారు వివాహాది శుభ కార్యక్రమాన్ని కలగజేస్తారు సంతానోత్పత్తిని సంతాన పురోగతికి కూడా గురుడు కారణమవుతారు అలాగే గతంలో తాకట్టు పెట్టినటువంటి బంగారు ఆభరణాలు కానీ ముఖ్యమైనటువంటి పత్రాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా విడిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కొత్తగా ఏదైనా బ్యాంకు లోన్లు కానీ లేకపోతే ఏదైనా రుణాలు కానీ అప్లై చేస్తే చక్కగా అవి కాలంలో మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే శత్రు బాధలు రుణ బాధలు రోగ బాధలు ఎవరైతే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు చక్కగా ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేగాక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత విముక్తి లభించడానికి రాహు షష్టస్థాన స్థితిడై ఉండడం వల్ల త్వరితగతిన అంటే రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా పొరపాటున ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా దాని నుండి తొందరగా రికవరీ అయ్యి బయటపడేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అయితే ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు అనగా చేసేటువంటి ఉద్యోగం కానీ చేసేటువంటి వృత్తిలో కానీ ఇంకా ఏదో లోపాలోపాలు వెతుకుతూ ఉంటారు ఇంకా బాగుండాలి ఇంకా బాగుండాలి అనేటువంటి ఆలోచన చేస్తారు అది సహజంగా ఈ రాశి వారికి కొంతకాలం పాటు ఉంటుంది ఈ మాసంలో కూడా కొంత ఖర్చులు కనబడుతూ ఉన్నాయి అనుకున్నటువంటి ఖర్చుల ద్వారా కొంత ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే శుభమూలకంగానే ఖర్చు అవుతాయి కాబట్టి దాని గురించి బెంగపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేవు ఇక మా ఆట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి కంటికి సంబంధించినటువంటి సమస్యలు అంటే ఐ ఐ ఇన్ఫెక్షన్స్ ఐ ప్రాబ్లమ్స్ ఇవి మాత్రం ఈ మాసంలో కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ మార్పుకి ఉద్యోగంలో ఎదుగుదలకి ప్రమోషన్లకి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది కాబట్టి ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి ఇక వ్యాపార పరంగా తులారాశి వారికి చక్కగా ఈ మాసం కలిసి వస్తుంది అటు వ్యాపార లాభానికి వ్యాపార విస్తరణకి కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు కలిసి వస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ కాలం చాలా వరకు కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా దూర విద్య విదేశీ విద్య లేదా ఇప్పటికీ విదేశాల్లో చదువుకుంటూ ఉన్నటువంటి వారు అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉన్నాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా మానసిక ప్రశాంతత ఆర్థికాభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడం లేదా మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం నచ్చినటువంటి భోజనాన్ని చేయడం నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడడం ఇష్టులని వివాహం చేసుకోవడము ఇలా వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తులారాశి వారికి డిసెంబర్ మాసంలో చక్కగా అనుకూలిస్తున్నాయి ఇక పదిహేడవ తారీఖు దాటిపోతే రవి యొక్క బలం పెరుగుతుంది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై ఎనిమిదో తారీఖున మారేటువంటి కుజుడు కూడా చాలా బలంగా ఉంటారు కాబట్టి తులారాశి వారికి డిసెంబర్ ఈ సంవత్సరం చివరి మాసం ఏదైతే ఉన్నదో ఇది చక్కటి మంచి జ్ఞాపకాలని మంచి ఎదుగుదలని మంచి ఉన్నతిని ఆనందదాయకంగా వచ్చే సంవత్సరంలో అడుగు పెట్టేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి వీరు ఈశ్వరారాధన గనక చేయగలిగితే అనగా దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేదా శివతాండవం కానీ బిల్వాష్టకం కానీ లేదా ఏదైనా పరమశివుడికి సంబంధించినటువంటి అటు మార్కండేయుడు చెప్పినటువంటి ఆ శివుని యొక్క స్తోత్రం కానీ ఇలా ఏదైనా సరే పరమశివుడికి సంబంధించి రుద్రకవచాలు మొదలుకొని ఏ పారాయణ చేసినా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు శివానుగ్రహం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి